ఫ్రెండ్స్ నైట్ యుఎస్ ఫెడ్ మినిట్స్ రిలీజ్ చేసింది ఈ యూఎస్ ఫెడ్ మినిట్స్ రిలీజ్ అయిన తర్వాత మార్కెట్ లో స్లైట్ పాజిటివ్ నెస్ కనిపించింది ఒక టూ టు త్రీ పర్సెంట్ అయితే మార్కెట్ పెరిగింది ప్రస్తుతం మళ్ళీ అగైన్ కూల్ అవ్వడం స్టార్ట్ అయింది అసలు ఫెడ్ మినిట్స్ ఎఫెక్ట్ ఏంటి తర్వాత కాలంలో మనకి అసలు యూఎస్ ఫెడ్ మీటింగ్ ఇంట్రెస్ట్ రేటు సిపిఐ డేటాలో ఏం జరగబోతుందో అర్థం చేసుకోవడంతో పాటు ఎల్ ఎల్వడార్ నుంచి మాకు ఒక మంచి అప్డేట్ ఉంది వీళ్ళు బిట్కాయిన్ బాండ్స్ లాంచ్ చేసి కాయిన్ బాండ్స్ ద్వారా మోర్ దాన్ వన్ బిలియన్ యూఎస్ డాలర్స్ రైస్ చేయబోతున్నారు దీని ప్రభావం రాబోయే రోజుల్లో క్రిప్టో మార్కెట్ మీద ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవడంతో పాటు రీసెంట్ గా జరిగిన సర్వేస్ లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ లో కూడా అండ్ బిట్కారెన్సీస్ లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు ఈ సర్వే లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి ఈ విషయాలు కూడా అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం దీంతో పాటు యుఎస్ సెనేటర్ ఎలిజబెత్ క్రిప్టో అనేది టోటల్ ఎకానమీనే పాడు చేస్తుంది అని చెప్తున్నారు ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవడంతో పాటు ఫైనల్ గా న్యూయార్క్ వాళ్ళు న్యూయార్క్ సిటీ వాళ్ళ ఇంత ముందు రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కోసం క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంకరేజ్ చేసేవారు ఇప్పుడు దాన్ని ప్రొహిబిషన్ చేస్తూ వీళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేసారు ఈ విషయాన్ని కూడా ఈ వీడియోలో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం మిస్ అవ్వండి ఈ వీడియోని వరకు చూడండి హలో ఎవరి వన్ వెల్కమ్ టు క్రిప్టో యూట్యూబ్ ఛానల్ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ యూ క్రిప్టో కరీస్ నవంబర్లో జరిగిన ఫస్ట్ సెకండ్లో జరిగిన ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్ ఫెడ్ మినిట్స్ అనేది మనకి నిన్న రిలీజ్ అయ్యాయి సో ఈ మినిట్స్లో రిలీజ్ అయిన తర్వాత మనకు ఒక అర్థమైన విషయం ఏంటంటే బోర్డు మెంబర్స్లో చాలామంది రాబోయే రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్ హైక్ అనేది కొంచెం స్లో అవ్వచ్చు అని చెప్తున్నారు అంటే మనకు తెలుసు లాస్ట్ ఫోర్ టైమ్స్ కూడా కంటిన్యూస్గా సెవెంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ రేట్ అనేది పెంచుకుంటూ వెళ్ళారు అంటే ఎవ్రీ మీటింగ్లో కూడా అంటే ఎవ్రీ మంత్ కూడా మనకి సెవెంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ లేదంటే పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది కాన్స్టెంట్గా పెంచుకుంటూ వెళ్ళారు ఇలా ఫోర్ టైమ్స్ కంటిన్యూస్గా పెరగడం వల్ల ఇప్పటికే మనకి లాస్ట్ ఫార్టీ ఇయర్స్లోనే హయ్యెస్ట్ రేట్ హైక్గా ఇది అయిపోయింది సో దీనివల్ల మనకి తర్వాత కాలంలో ఇంట్రెస్ట్ రేటు ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ కాస్త తగ్గించే అవకాశం ఉంది అని వీళ్ళు ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చారు మోస్ట్ లైక్లీ మనకి డిసెంబర్లో ఈ ఇంట్రెస్ట్ రేట్ హైక్ అనేది ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు సో దీనికి మార్కెట్ అనేది కాస్త పాజిటివ్గా రెస్పాండ్ అయింది అది పెద్ద గొప్ప విషయం అయితే కాదు ఎందుకంటే ఇదంతా మనం ఆల్రెడీ ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే ఈవెన్ మనకు నవంబర్ సెకండ్ టైంలో లో కూడా రాబోయే రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే స్పీడ్ అనేది తగ్గొచ్చు అని అని మనకి జరేం పవల్ గారు అప్పుడే కూడా ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది సో దీనివల్ల అయితే పెద్దగా ఏమీ లేదు తర్వాత మనకి నెక్స్ట్ మళ్ళీ సిపిఐ డేటా అనేది మనకి డిసెంబర్ థర్టీన్త్ ఉంటుంది చూడండి సో డిసెంబర్ థర్టీన్త్ వరకు కూడా మనకి పెద్దగా ఎఫ్ఓఎంసీ రిలేటెడ్ కానీ సిపిఐ డేటా రిలేటెడ్ కానీ పెద్దగా న్యూస్ ఏమీ లేదు కాబట్టి దీనికోసం ఇప్పుడు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎల్సాల్ వడాల వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ప్రపోజల్తో తీసుకొచ్చారు డిజిటల్ సెక్యూరిటీస్ బిల్ అనే ఒక బిల్ తీసుకురావడం ద్వారా దీని ద్వారా వీళ్ళు బిట్కాయిన్ బాండ్స్ని లాంచ్ చేయబోతున్నారు ఈ న్యూస్ మనం ఒక త్రీ ఫోర్ మంత్స్ క్రితం కూడా ఒకసారి కవర్ చేసాం సో వీళ్ళు ఈ బిట్కాయిన్ బాండ్స్ని వీటినే వాల్కనో బాండ్స్ అంటారు ఈ వాల్కనో బాండ్స్ ద్వారా వన్ బిలియన్ యూఎస్ డాలర్స్ రైస్ చేయాలనుకుంటున్నారు సో ఈ వన్ బిలియన్ యూఎస్ డాలర్స్ రైస్ చేసి వీళ్ళు బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు చూడండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం సో నిజంగా వన్ బిలియన్ యూఎస్ డాలర్స్ ఒక్క ఎల్సెల్ గవర్నమెంటే రైస్ చేసి మనకి బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తే అది ఒక గ్రేట్ న్యూస్ ఒక రకంగా చూడండి సో దీన్ని బిట్కాయిన్ బై చేయడానికి యూస్ చేయబోతారనమాట ఈ వన్ బిలియన్ యూఎస్ డాలర్స్ ఏదైతే రైస్ చేస్తారో వాటి నుంచి వచ్చే రిటర్న్స్ని కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ సిటిజన్స్కి తిరిగి ఇంట్రెస్ట్ రూపంలో పే చేస్తుంటారు ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయితే కనుక ప్రపంచంలోని ఇతర కంట్రీస్ నుంచి కూడా మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ బాండ్స్ కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ డిజిటల్ సెక్యూరిటీ బిల్స్ కానీ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఎక్సలెంట్ న్యూస్ తర్వాత మనకి ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఈ బియర్ మార్కెట్లో బాగా పర్చేజ్ చేస్తున్నామని ఒక సర్వేలో అర్థమైంది చూడు ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం చూడండి ఇప్పుడు మనకి ఈ విషయం ఏంటంటే సిక్స్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ క్రిప్టోలో లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ నుంచి వాళ్ళ ఎలకేషన్ బాగా పెంచామని చెప్తున్నారు అంటే వాళ్ళు లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ కంటే ముందు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు ఎందుకంటే బియర్ మార్కెట్స్ అనేవి చాలా మంచి అవకాశం ఆ విషయం అలాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్కి అందరికీ బాగా తెలుసు అడిషనల్గా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది రెస్పాండెంట్స్ అంటే సర్వేలో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు తమ పోర్ట్ఫోలియోలో క్రిప్టో ఎలకేషన్కి ఇప్పుడు పెంచబోతాం నెక్స్ట్ త్రీ త్రీ ఇయర్స్లో అని చెప్తున్నారు అంటే రాబోయే త్రీ ఇయర్స్లో మార్కెట్ మీద వీళ్ళకి చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది రాబోయే రోజుల్లో ప్రైస్ పెరిగే అవకాశం ఉందని వీళ్ళకి ముందే తెలుసు కాబట్టి వీళ్ళు మా పోర్ట్ మా ఎలొకేషన్ పోర్ట్ఫోలియో ఎలొకేషన్లో క్రిప్టో ఎలకేషన్ పెంచుతామని చెప్తున్నారు సో వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఎగ్రీ అవుతున్నారు రాబోయే రోజుల్లో మార్కెట్ అనేది రికవర్ అయ్యి చాలా మంచి వాల్యుయేషన్స్తో లాంగ్ టర్మ్లో చాలా గ్రేట్ రేట్ ఉంటుందని వీళ్ళు దీనికి ఎగ్రీ అవుతున్నారు ఈ రకంగా క్రిప్టో ఇన్వెస్టర్సు లేదంటే పెద్ద పెద్ద బిగ్ బిగ్ ఇన్వెస్టర్స్ కూడా ఈ టైంలో మనకి చాలా చాలా పాజిటివ్ సెంటిమెంట్ ఒపీనియన్ అనేది క్రిప్టో మీద చూపిస్తున్నారు మనకి లోనా ఎఫ్టిఎక్స్ ఫెయిల్ జరి తర్వాత కూడా ఇంత మంచి పాజిటివ్ ఒపీనియన్ అనేది మనకి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి ఉందంటే ఇది చాలా గ్రేట్ న్యూస్ అని అర్థం అర్థం చేసుకోవాలి తర్వాత యుఎస్ సెనేటర్ ఎలిజబెత్ ఒక వార్నింగ్ ఇచ్చారు అది ఏంటంటే క్రిప్టో అనేది టోటల్ ఎకానమీనే పాడు చేస్తుందని చెప్తున్నారు ఈమె చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే క్రిప్టో ఎక్స్చేంజ్ ఎఫ్టీఎక్స్ ఫెయిల్ అవ్వడం సో నిజంగా క్రిప్టో ఎక్స్చేంజ్ ఒక ఎక్స్ ఒక ఎక్స్చేంజ్ ఫెయిల్ అంత మాత్రాన టోటల్ క్రిప్టో అనేది ఎకానమీని రోజు చేస్తుందని అనడం తప్పు అని మనకి చాలా చాలా ఆన్లైన్ కమ్యూనిటీ అనేది దీనికి ఎగనెస్ట్గా కూడా రెస్పాండ్ అయ్యారు చూడండి ఇక్కడ ఎలిజబెత్ వార్నింగ్ ఇచ్చిన ట్వీట్ అనేది ఇక్కడ ఉంది చూడండి ఎఫ్టీఎక్స్ కాల్ ఆప్ షుడ్ ఏ వేకప్ కాల్ అంటే ఇది మనకు అందరికీ ఒక మేల్కొలుపు నిజంగా దీని తర్వాత మనం క్రిప్టోతో చాలా జాగ్రత్తగా ఉండాలి క్రిప్టో టోటల్ ఎకానమీనే పాడు చేస్తుంది అందుకని వి మస్ట్ క్రాక్ డౌన్ ఆన్ క్రిప్టో ఫ్రాడ్స్ అని చెప్తున్నారు అంటే టోటల్ క్రిప్టోలో ఏ రకమైన ఫ్రాడ్స్ జరగకుండా మనం చాలా చాలా స్ట్రిక్ట్గా రెగ్యులేషన్స్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ ట్వీట్ పెట్టడం జరిగింది దీనికి మన క్రిప్టో కమ్యూనిటీ నుంచి కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చాయి ఎస్పెషల్గా క్రిప్టో అనేది ప్రాబ్లం కాదు సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ప్రాబ్లం అని ఇక్కడ మనకు ఒక మంచి ట్వీట్ వచ్చింది సిమిలర్గా మనకి బైనాన్స్ సిఈఓ సీజన్ నుంచి కూడా ఒక మంచి ట్వీట్ వచ్చింది చూడండి తను ఏం చెప్తున్నాడంటే ఇంక్లూడింగ్ మీ సమ్ ఇంక్లూడింగ్ మీ సే దట్ సెట్ ద ఇండస్ట్రీ బ్యాక్ అంటే మనకి ఎఫ్టీ ఎక్స్ అనేది తప్పకుండా ఇండస్ట్రీని కొంచెం వెనక్కి తీసుకెళ్ళిపోయింది అని తను చెప్తున్నాడు నిజమే ఎందుకంటే మనం కూడా చూసాం ఒక రకంగా భయంకరమైన నెగిటివిటీ అనేది వచ్చేసింది బట్ థింకింగ్ అబౌట్ ఇట్ ఇట్స్ నేచురల్ దేర్ విల్ బీ ఫెయిల్ విత్ ప్రోగ్రెస్ హ్యాపెన్ ఇన్ ది రిలేటెడ్ ట్రేడ్ ఫైన్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ ఆఫ్టర్ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఇండస్ట్రీ విల్ రికవర్ క్విక్లీ అండ్ బికమ్ స్ట్రాంగర్ సో తను ఏం చెప్తున్నాడంటే ఒక ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇలాంటి సెట్బ్యాక్స్ ఫెయిర్స్ అనేవి క్వైట్ కామన్ మనకి టూ థౌజండ్ ఎయిట్లో జరిగిన మార్కెట్ కొలాబ్స్ కూడా బియర్ మార్కెట్ కూడా అలాంటిదే ఆ టైంలో కూడా మనకి ట్రేడ్ ఫై అనేది సెవెంటీ ఇయర్స్ నుంచి డెవలప్ అవుతున్నా కూడా ఫెయిల్ అయింది ఈ ప్రాసెస్ నుంచి మనం చాలా ఫాస్ట్గా రికవర్ అవుతాం చాలా స్ట్రాంగ్గా తయారవుతామని మనకి బైనాన్స్ ఈఈఓ కూడా చాలా ఆప్టిమిజం చూపించడం జరిగింది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఓవరాల్గా గవర్నమెంట్ సైడ్ నుంచి రెగ్యులేషన్స్ అనేవి తప్పకుండా ఉంటాయని మనకు అర్థమవుతుంది దాంతోపాటు క్రిప్టో కమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉందనే విషయం కూడా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు మనకి యూఏ న్యూయార్క్ నుంచి జరుగుతున్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే న్యూయార్క్ వాళ్ళు రిటైర్మెంట్ ఫండ్స్లో క్రిప్టో కరెన్సీస్ని బిట్కాయిన్స్ని ఇంక్లూడ్ చేస్తున్నారని మనం ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ కూడా ఒక అప్డేట్ కవర్ చేసాం కాకపోతే ఎఫ్టీఎక్స్ ఫెయిల్యూర్ తర్వాత వీళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు క్రిప్టో కరెన్సీస్లో క్రిప్టో కరెన్సీస్లో రిటైర్మెంట్ ఫండ్ రిలేటెడ్ పెట్టకూడదు అని ప్రస్తుతానికైతే వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు అది ఎస్పెషల్గా మనకి పబ్లిక్ లిటరేటెడ్ కంపెనీస్ అయితే మాకు ప్రాబ్లం లేదు కానీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ లైక్ ఎఫ్టీఎక్స్ ఇలాంటి వాటిలోనైతే అనేది వీళ్ళ మెయిన్ ఒపీనియన్ దీని కారణాలు అయితే లేకపోలేదు ఎందుకంటే రిటైర్మెంట్ ఫండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ రకంగానూ కష్టపడలేరు కాబట్టి ఆ రిటైర్మెంట్ ఫండ్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకనే మేము చాలా జాగ్రత్తగా దీని మీద ఒక డెసిషన్స్ తీసుకోబోతామని వీళ్ళు చెప్తున్నారు సో మాకైతే వీళ్ళు ఇప్పటికే చెప్తున్నారు బ్లాక్ టై టెక్నాలజీ మీద మాకు ఏ రకమైన ఇష్యూ లేదు కానీ ఈ సెంట్రలైజ్డ్ ఫైనాన్సెస్ వల్ల లేదంటే కొన్ని ఎక్స్చేంజెస్ వల్ల అయితే ప్రాబ్లం ఉంది కాబట్టి వాటి కోసం జాగ్రత్త తీసుకోవడానికే మాత్రం మేము క్రిప్టోలో ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొహిబిట్ చేస్తున్నామని చెప్తున్నారు సో ఈ రకంగా మనం చూసుకుంటే ఓవరాల్గా ఎల్సెల్ విడవర్ నుంచి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి ఎల్సెల్ విడవర్ నుంచి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి చాలా పాజిటివ్ న్యూస్ కనిపిస్తుంటే ఒక పక్క యుఎస్ సెనేటర్స్ నుంచి న్యూయార్క్ నుంచి అయితే కనుక మనకు ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ బ్యాడ్ సెంటిమెంట్ అనేది ఫెయిల్ ఫెయిల్జర్ వల్ల కనిపిస్తుంది బట్ ఏది ఏమైనా మనకు బైనాన్స్ ఈఈఓ చెప్పినట్టు రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ఈ ఫెయిలర్స్ నుంచి రికవర్ అవుతాం చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తాం అనేది మా ఒపీనియన్ కూడా ఓకే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి పరిస్థితుల్లో లోన్ ఎఫ్టీఎక్స్ ఫెయిల్ చే తర్వాత అసలు క్రిప్టో మీద ఓవరాల్గా రాబోయే రోజుల్లో మీ ఒపీనియన్ ఏంటి క్రిప్టో రికవర్ అవుతుందా లేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది ఎస్పెషల్గా నెక్స్ట్ బుల్ రన్లో మనం క్రిప్టోలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో లాంటి ర్యాలీలు చూస్తామా చూడమా నిజంగా అలాంటి ర్యాలీ అనేది పాజిబుల్లా కాదా ప్రస్తుతం ఉండే పరిస్థితులు ఎఫ్టీఎక్స్ ఎక్స్ ఫెయిల్ తర్వాత అయితే చాలా ఎక్కువగా భయాలున్న సందర్భంలో నిజంగా నెక్స్ట్ బుల్టన్లో మనం టూ థౌజండ్ ట్వంటీ వన్లో చూసినంత ఫాస్ట్గా అంత హై ప్రైసెస్ చూడకపోవచ్చు అనేది కొంతమంది ఒపీనియన్ మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు దానికోసం అంటే నిజంగా నెక్స్ట్ బుల్ రన్లో మనం అలాంటి ర్యాలీస్ వస్తామా అనేది నెక్స్ట్ వీడియోస్ మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైమ్ మా ఛానల్ ఇచ్చి చేసినట్టు అయితే క్రిప్టో క్రిప్టోడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ క్లిక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ టైం